మంచు విష్ణు కథానాయకుడిగా పాయల్ రాజ్పుత్ సన్నీ లియోన్ కీలక పాత్రలో నటించిన జిన్నా ఎలా ఉందంటే, ఇప్పుడు నా మాటల్లో వినండి, అతని నటన ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లోర్ చేసేస్తా. వినోదంతో నిండిన యాక్షన్ కథాంశాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు కథానాయకుడు మంచు విష్ణు అనేసి కొన్ని వార్తాపత్రికల్లో టీవీల్లో చూసాం. కానీ జిన్నా మూవీ అనేది అంతగా హిట్ అయితే కాదండి. ఎందుకంటే ఇది అన్ని విధాలుగా అతనిపైన ఉన్న అట్రాక్షన్ అనేది ప్రజలకి తగ్గిపోయింది. అందుకని అతని సినిమాలు చూడడం కూడా జనాలు ఆపేశారు. ఎందుకంటారా, మీడియాలో వార్తాపత్రికలు ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది మాట్లాడడం అతనికి అలుసుగా అయిపోయిందనమాట. ప్రతిసారి ఆఫ్కోర్స్ అనే పదం అయితే మంచిగా వాడేస్తున్నారు అతను. సో ఇలాంటివన్నీ యాటిట్యూడ్ కింద చూపిస్తే అనేసి మనం చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా మూవీ అనేది అంతగా హిట్ అయిందని అయితే చెప్పలేము. అసలు విషయానికి వస్తే జిన్నా అంటే, జిన్నా అనేది ఒక క్యారెక్టర్, అదే మన మంచు విష్ణు అనమాట. సో ఇతను అతను ఊర్లో టెంటింగ్లు అంటే ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి టెంట్లు అరేంజ్ చేస్తుంటాడు అనమాట. సో ఈ ప్రాసెస్లో నిజానికి సినిమాలో కథ ఏంటంటే, అతను ఏ పెళ్ళిళ్ళకి మంచి శుభకార్యాలకి టెంట్ అనేది ఇస్తున్నా అద్దెకిస్తున్నా కానీ మొత్తం పెటాకులు అవుతుంది అనమాట. ఆ కారణంతో అతను టెంట్ సామాన్లు శుభకార్యాలకు వాడకూడదని చావులకే వాడాలని తీర్మానం ఇస్తాడు ఆ ఊరు ప్రెసిడెంట్ అనమాట, అదే మన రఘుబాబు. అదే సమయంలో ఊర్లోకి ఎంట్రీ ఇస్తున్న రేణుక, అదే సన్నీలయ్యన్ అండి, తనకి మాటలు రావు, చెవులు వినపడవు. ఆమె జిన్నాకు బాల్య స్నేహితురాలు. అనుకోని పరిస్థితుల్లో చిన్నప్పుడే అమెరికాకు వెళ్ళిపోతుంది. ఇన్నేళ్లకు తిరిగి వస్తుంది అనమాట. వచ్చి రాగానే జిన్నాపై తన ఇష్టాన్ని బయట పెడుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. వాస్తవానికి జిన్నాకు పచ్చళ్ళ స్వాతి, అదే మన పాయల్ రాజ్పుత్ అంటే ఇష్టం. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటాడు. అయితే మన అమెరికా నుంచి సన్నీ లియోన్ ఎక్కువ పైసలు తేవడము, దాని ద్వారా ఇతని అప్పులు తీరిపోతాయి అనేసి అనుకోవడం వల్ల సన్నీ లియోన్కి లవ్ చేస్తాడు, దాంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంటాడు అనమాట. ఈ పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయి, అదే మన సినిమా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. సో మీరు, నేనైతే కంప్లీట్గా చెప్పట్లేదు సినిమాని, మీరైతే చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. కీప్ ఆన్ వాచింగ్ డిన్నా వరల్డ్. సినిమాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, నాకైతే ఏమీ అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ, బాయ్. డిన్నా వరల్డ్.